కసపెట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముండవల్లి నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చ సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరొక తెలుగు వ్యక్తి తన కష్టాలు చెబుతూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసిన వీరేంద్ర స్వస్థలానికి తీసుకొస్తామని మంత్రి లోకేష్ భరోసా హైదరాబాద్ కోటి ఆరోగ్య వైద్య విద్య కమిషనరేట్లో హైడ్రామా ప్రభుత్వ స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ లో గందరగోళం ప్రియాట్రీ ట్రాన్స్ఫర్స్ ఆప్షన్ లేకుండా బదిలీ చేస్తున్న అధికారులు పారదర్శకత లేదంటూ స్టాఫ్ హెడ్ నర్సుల ధర్నా సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత 10 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్న ఎస్ఓటీ ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయం 4 నిందితులు అరెస్ట్ వికారాబాద్ జిల్లా తాండూరులో ఫేక్ కరెన్సీ కలకలం అనుమానితుడు చంద్రప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు 45,000 నకిలీ నోట్లు దొరికినట్లు సమాచారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి పార్థసారథి వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలు పరిశీలన వరద బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మినిస్టర్ తూర్పుగోదావరి జిల్లాలో రైతులను నట్టేట ముంచిన వర్షాలు 4 రోజులుగా నీటిలో నానుతున్న పంటలు కుళ్లిపోయే దశలో ఉండడంతో పీకి పారేసిన అన్నదాతలు ఆదుకుంటామని హామీనిచ్చిన ఎమ్మెల్యే వెంకట్రాజు భద్రాచలంలో గంట గంటకు పెరుగుతున్న వరద 33 అడుగులకు చేరిన నీటిమట్టం 43 అడుగులకు చేరితో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ పోలవరం ప్రాజెక్టుకు భారీ ప్రవాహం ఎగువ నుంచి కొనసాగుతున్న వరదపోటు స్పిల్వే వద్ద 28.9 మీటర్ల నీటిమట్టం 48 గేట్ల నుంచి 3,12,000 క్యూసెక్కుల దిగువకు విడుదల శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఇన్ఫ్లో 37,265 క్యూసెక్లు కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో నిలిచిన ఉత్పత్తి ఉగ్రరూపం దాల్చిన భుగత జలపాతం భారీ వర్షాలతో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం పర్యాటకులను అనుమతించని అధికారులు ములుగు జిల్లా అలుబాకలో విషాదం చేపల వేటకు వెళ్లి గలంతైన వ్యక్తి మృతి దుమ్మగూడెం దగ్గర మృతదేహం లభ్యం మృతుడు ముత్తారానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు సికింద్రాబాద్ పారడైజ్ ఫ్లైఓవర్ వద్ద యాక్సిడెంట్ భీభత్సం సృష్టించిన డీసీఎం వ్యాన్ అదుపు తప్పి 3 కార్లను ఢీకొట్టిన వాహనం స్వల్ప గాయాలతో బయటపడ్డ వాహనదారుడు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు వెల్లడి గత ఏడాది ఏప్రిల్లోని బాధ్యతలు చేపట్టిన మనోజ్ తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,970 22 క్యారెట్ల 10 గ్రాముల పొత్తిడి 67,800 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 25 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్త కోటి సర్వదర్శనానికి 16 గంటల సమయం నిన్న శ్రీవారి హుండి ఆదాయం 4,27,00,000